हाई फ्रेंड्स, वेलकम बैक टू एसपी क्रिएशंस पेन मुच्चु। अंदर एला उन्नारंडी? बागुन्नारा? ई वीडियो वच्चेसी मसई मारा अनी केन्यालोने फेमस, वन आफ द फेमस प्लेस अन्नमाट। एस्पेशली ई वीडियोलो माइग्रेशन टाइम लो तीयटं इंका स्पेशल। कंपलसरी अन्नी वीडियोस चूडंडी, एंजॉय चेयंडी। इंका लेट एंदुकु, रंडी। ఇది మసైమారాకి వెళ్ళే వే అండి. మసైమారాకి వెళ్ళటానికి టూ వేస్ ఉంటాయి. ఒకటి ఫ్లైట్లో వెళ్ళచ్చు, లేదంటే వెహికల్లో వెళ్ళచ్చు. వెహికల్లో కూడా మన వెహికల్ తీసుకెళ్ళచ్చు, బట్ మన వెహికల్ తీసుకెళ్ళినా కానీ ఫారెస్ట్లోకి వెళ్ళటానికి అయితే మన వెహికల్ పనికిరాదు. అందుకని వాళ్ళ వెహికలే యూజ్ చేయాలి. ఇదంతా మనకి ఎందుకులే అని చెప్పి మనం వాళ్ళ వెహికలే మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. వాళ్ళ వెహికల్ మాట్లాడుకొని వెళ్తే ఈజీ అవుతుంది మనకి వాళ్ళు చూపించడం అనమాట. నరోకే కౌంటీ వచ్చింది అంటే మసైమారా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. దీని తర్వాత మసైమారా గేట్ వస్తుంది. ఆ మసైమారా గేట్ వచ్చినప్పుడు మనము ఎంట్రీ ఫీ అనేది అయితే పే చేయాలి. అక్కడ ఎంట్రీ ఫీ లోకల్గా ఉండే వాళ్ళకైతే, లోకల్ అంటే ఎలాగా చెప్పాలి అంటే లోకల్ పీపుల్ ప్లస్ పిఆర్ ఉన్నోళ్ళు లేకపోతే సిటిజన్షిప్ ఉన్నోళ్ళు వాళ్ళందరికీ 1200 పడుతుంది పర్ హెడ్. పిల్లలకైతే 500 పడుతుంది అన్నమాట పర్ డే. కానీ బయట నుంచి, బయట కొత్తగా విజిటింగ్ వీసా అలా వస్తారు కదా, వాళ్ళకు మాత్రం కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నమాట. ఇది మసైమారా ఎంట్రీ గేటు. దీని తర్వాత మనం రెస్టారెంట్కి వెళ్తాము. రెస్టారెంట్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. ఇదైతే రెస్టారెంట్. ఎంటర్ అయిపోయాం, రిసెప్షన్లోకి ఎంటర్ అయ్యి మన రూమ్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి అన్నీ తీసుకుంటాము. కీస్ అన్నీ తీసుకుంటాం అన్నమాట. అక్కడికి వెళ్ళి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళు థీమ్ వైజ్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇది మసైమారా కదా, అందుకని యానిమల్స్ చూసారా అక్కడ పెద్ద పెద్ద ఇవి ఉన్నాయి కదా, జంతువులు తల్లు అవన్నీ కుర్రెలు అలాంటివి, అలాగే థీమ్ వైజ్గా పెట్టుకుంటారనమాట. మనం అదే ముంబాసా వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు సీకి సంబంధించినవి అన్నీ పెట్టుకుంటారు. అలా థీమ్ వైజ్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి, అంత వుడ్తో చేసి, ఎస్పెషల్లీ కెన్యాలో వుడ్తో చేసిన ఐటమ్స్ చాలా ఫేమస్ అండి, బాగుంటాయి. ఇవి రూమ్స్కి, స్పాకి, స్విమ్మింగ్ పూల్కి ఎటు వెళ్ళాలని వే చూపించే బోర్డ్స్ అన్నమాట. మనకి రూమ్ అయితే ఇక్కడ, రూమ్స్ అంటే ఏదో కాటేజ్ అలా ఉండదు, ఇలాగ ఉంటాయి అన్నమాట. పిల్లర్స్ అక్కడ 4 పిల్లర్స్ 5 పిల్లర్స్ ఉన్నాయి కదా, అవన్నీ సిమెంట్తో కట్టి పైన చెక్కతో చేసి దానిపైన జస్ట్ టెంట్కి సంబంధించిన టెంట్ వేసారనమాట. అలా జస్ట్ టెంటే అనమాట, అది ఏది సిమెంట్తో అలా కట్టింది ఏం కాదు పైన అంతా. ఇది మన రూము. మన రూమ్లో నుంచి, ఏ రూమ్లో నుంచి అయినా చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడికి కూడా ఆల్మోస్ట్ మన రూమ్ దగ్గరికి యానిమల్స్ వస్తాయి, బట్ పెద్ద పెద్దవి కాదు, లైన్స్ అలాంటివి అయితే రావు. జస్ట్ ఏమొస్తాయి అంటే ఇవి ఉంటాయి కదా, డిఎస్, హైనాస్, జిరాఫ్స్ ఇలాంటివి వస్తాయి అన్నమాట. జిరాఫ్లు కూడా చాలా దూరం నుంచే ఉంటాయి, దగ్గర దగ్గర అయితే ఇవి ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మసైమారాలో సన్ రైజ్, సన్సెట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి, మీకు దూరంగా హైనాస్ అలాంటివి కనిపిస్తున్నాయి కదా, అంతగా క్యాప్చర్ చేయలేకపోయింది కెమెరా, బట్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అవన్నీ దూరంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు అనుకోవచ్చు నైట్ టైం రిస్క్ ఉంటుందేమోనని, బట్ నైట్ టైం ఏ రిస్క్ ఉండదండి. ఎందుకంటే హోటల్ వాళ్ళే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మసైన్ ఇస్తారు. మసైస్కి యానిమల్స్కి ఫ్రెండ్షిప్ ఉంటుందంట, వాటిని అవి ఏమి వాళ్ళని అవి ఏమి చెయ్యరు అని అంటారు. అది కూడా కాక కొంచెం చిన్న లైట్ ఫెన్సింగ్ ఉంటుంది రూమ్స్ చుట్టూ అంతా, అందుగురించి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. అసలు ఎప్పుడు ఏమి ఇబ్బందిగా ఏమి ఉండదు, చాలా సేఫ్ ప్లేస్ అన్నమాట. ఎస్పెషలీ ఈ టైం అయితే మీకు చూసారా సన్ రైజ్ ఎంత బాగుందో, చాలా బాగుంటుంది సన్ రైజ్. ఏం చెప్తున్నానంటే ఈ టైంలో అయితే ఇది మైగ్రేషన్ టైము. మైగ్రేషన్ టైంలో వైల్డ్ బీస్ట్లు వస్తాయి. అవి ఫస్ట్ జిరాఫ్లు వస్తాయండి. జిరాఫ్లు వెనక సరంగేటి
అనే దగ్గర నుంచి వస్తాయి అన్నమాట. ఇటు ఇటు వచ్చినప్పుడు ఫస్ట్ జిరాఫ్లు వస్తాయి, జిరాఫ్లు వెనక వైల్డ్ బీస్ట్లు వస్తాయి అన్నమాట. సేమ్ అంతే, ఇప్పుడు జూన్ జూలై ఫస్ట్ వీక్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. జూలై ఫస్ట్ వీక్లో వస్తే ఆగస్ట్ ఎండ్కి వెళ్ళిపోతాయి, లేదంటే సెప్టెంబర్ అలాగే వెళ్ళిపోతాయి అన్నమాట. జూన్ జూలై ఫస్ట్ వీక్లో అలా వస్తాయి, సెప్టెంబర్ ఎండ్కి అలా రిటర్న్ అవుతాయి అన్నమాట. అదే వేలో జిరాఫ్లు కూడా రిటర్న్ అయ్యేటప్పుడు తర్వాత వాటి వెనకే ఈ వైల్డ్ బీస్ట్లు కూడా వెళ్ళిపోతాయి. అవే ఎక్కువ మైగ్రేషన్, దాని గురించి ఎప్పుడు ఇక్కడ లయన్స్ చీతా లెపర్డ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవి వచ్చినప్పుడు ఏంటంటే వాటికి ఫుడ్ బాగా దొరుకుద్ది కదా, అందుకని ఇవి బయటకు వస్తాయి అన్నమాట. దాని త్రూ అందుకని అంటారు ఇది మైగ్రేషన్ టైం, అన్ని యానిమల్స్ కనిపిస్తాయని. అది మాత్రం ట్రూ, చాలా బాగా కనిపిస్తాయి. ఈ వైల్డ్ బీస్ట్లు అయితే మిలియన్ మిలియన్ కనిపిస్తాయి అన్నమాట, చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. ఇది చూసారా పిల్లర్స్, ఇందాక చెప్పాను కదా పిల్లర్స్ సిమెంట్తో పోసి పైన అంతా చెక్ వేశారనమాట. ఇది బయట అవుట్ సైడ్ లుక్. సోలార్ సిస్టమ్ ఉంది దీనికి, దానివల్ల ఎక్కువ హాట్ వాటర్ అవి వస్తున్నాయి, చాలా బాగున్నాయి. ఈ లోపల కూడా చూపిస్తాను చూడండి, ఒక చిన్న బిట్ తీశాను లోపల కూడా. ఇలాగ అంటే మీకు డీటెయిల్డ్గా చెప్దాము అన్న దాని మీద తీశానమాట, ఇలా ఉంటుంది ఇక్కడ అని చెప్దామని. ఇలా మొత్తం చుట్టూ లోపలున్న ఇంకో సెకండ్ లేయర్ కర్టన్ ఓపెన్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, అంతా కనిపిస్తూ ఉంటుంది. నైట్ టైమ్స్ కూడా మీరు 99% ఓపెన్ చేసుకొని పడుకోవచ్చు, బట్ అది మీ ఓన్ రిస్క్. అంటే ఏం కాదు, జస్ట్ మనకే కొంచెం భయం భయంగా ఉంటుంది, కొంచెం చీకటి చీకటిగా అలా ఉంటుంది కదా, అందు గురించి ఓపెన్ చేసుకొని కూడా పడుకోవచ్చు. ఆ నెట్ ఉంది కదా, నెట్ ఎందుకంటే మస్కిటోస్ రాకుండా నెట్ అన్నమాట. చాలా బాగుంటుంది, రూమ్ కానీ సర్వీస్ కానీ, రూమ్ సర్వీస్ కానీ ఎవ్రీడే వచ్చి క్లీన్ చేయటం అంతా బాగుంటుంది అన్నమాట. దాన్ని మీకు కొంచెం డీటెయిల్గా చెప్తామని చెప్తున్నాను. ఇంకా ఈ వీడియో నాకు ఒక్క వీడియో అయితే అవ్వలేదండి, ఎందుకంటే చాలా యానిమల్స్ ఉన్నాయి, చాలా చెప్పాల్సిన స్టఫ్ ఉంది, డీటెయిల్గా చెప్దామని ఒక 2-3 వీడియోస్ తీశాను, అన్నీ కూడా ఫాలో అయ్యి చూడండి. దీంట్లో కూడా నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే బయట చాలా నాయిసీగా ఉంది, రూమ్లో కానీ బయట కానీ యానిమల్స్, ఎందుకంటే వెహికల్లో వెళ్తూ ఉంటాం కదా బాగా, మీకు మధ్య మధ్యలో బిట్స్ పెట్టాను చూడండి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అంతే, మీకు సన్ సెట్ అవుతుంది, చాలా బాగుంది. బయట కూర్చొని ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు చూడండి జింకలు అలాంటివన్నీ ఉన్నాయి కదా, ఇది ఎంట్రన్స్ మాత్రమే, మీకు ఎంట్రన్స్లో మాత్రమే చూపిస్తున్నాను. చీతాలు ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి. You are bound to faint because there's minimal blood supply in your brain. Yeah. Yes. You can't go there. Eh? So no, we can't because there's no blood here. So what happens to the giraffe, and you can imagine where the heart is and where the brain is, and it doesn't faint. Yeah, the brain is very high. That's what I said. Why don't they faint then? Because the brain is very small, it needs very less circulation. As small as it is, then it still requires blood. Constant supply of blood. చూసారు కదా చాలా నాయిసీగా ఉంది. మాకు వచ్చిన డ్రైవరే గైడ్ అనమాట, ఆయన చెప్తున్నాడు అన్ని డీటెయిల్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇదైతే ఫస్ట్ వీడియో కాబట్టి స్టార్టింగ్ చూపిస్తున్నాను. ఇంకా మీకు వైల్డ్ బీస్ట్లు అది మైగ్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. కంటిన్యూ ద వీడియో, ఓకే, ఎంజాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.